హాయ్, దిస్ ఇస్ గబ్బర్ యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆమంగళపట్నం నుండి గుండాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం ఫ్రెండ్స్. మరి ఆమంగళపట్నం నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మరి ఈ దేవాలయం ఉంది. సరే, ఇక్కడ నుండి వెళ్దాం ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రతి సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేయబడను. అదేవిధంగా మహాశివరాత్రి రోజున స్వామివారికి ఉత్సవాలు జరపబడను. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు కొలువు తీరారు. మనకు దారి మధ్యలో పెట్రోల్ బంక్ కనబడడం జరిగింది. మరి ఇక్కడ మనం పెట్రోల్ కొట్టించుకోవాలి. మరి ఇక్కడ మా చిన్ననాటి మిత్రులే మరి పెట్రోల్ కొట్టించడం జరుగుతుంది. మనం ఇక్కడ నుండి గుండాల గ్రామానికి బయలుదేరుతాం. మనం విల్దండ విలేజ్కి రానే వచ్చాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కన ఆకృతి గార్డెన్ ఉంటుంది. మరి నాకు విల్దండ విలేజ్కి వచ్చినాక చాలా ఆకలేస్తుంది ఫ్రెండ్స్. మరి చాలా విపరీతమైన ఆకలితో ఉంది. మనం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే వెల్దండ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది మనకు. మరి ఇక్కడ వెల్దండలో మంచిగా స్పందన రెస్టారెంట్ అని ఒక ఫ్యామిలీ రెస్టారెంట్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రుచికరంగా ఉంటాం. ఇక్కడ ఇక్కడ 90 రూపాయలకి ప్లేట్ మీల్స్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఇక్కడ లభించబడుతుంది. మరి మోహన్కి ఇక్కడనే కార్ పార్కింగ్ చేయమని చెప్పిన, కానీ మోహన్ కొంచెం ముందుకు వెళ్తుండం. మరి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే గుండాల విలేజ్ వస్తుంది. స్పందన రెస్టారెంట్ రానే వచ్చింది ఫ్రెండ్స్. రెడ్ ఓవర్ సైడ్ తీసుకు మొత్తం మీద అయితే లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆకలేస్తుంది, కానీ మా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిండు, ఇంకా రావట్లేదు. నాకైతే కడుపులో ఎలకలు గడగడా అని ఉట్లాడుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం అయితే మా వాళ్ళు బయటకు వచ్చిండు అని చెప్తున్నాడు ఫ్రెండ్. సరే, నువ్వు అయితే తీసుకురా ఫ్రెండ్. నేనైతే మొత్తం మీద అమ్మయ్య పోతున్నా, చైర్ కాడిపోతున్నా. మంచి రుచికరమైన భోజనం ఈరోజు కడుపు నిండి తినాలి ఫ్రెండ్స్. ఎందుకు అమ్మయ్య మొత్తం మీద అయితే కూర్చున్నా, అయ్యా అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే కడుపు నిండా తిన్నా ఫ్రెండ్స్, కానీ టమాటో చెట్లు లైట్గా ఉప్పు ఎక్కువైంది ఫ్రెండ్స్. మా వాడు కార్ తీసుకున్నాడు అక్కడ నుంచి. మరి కార్లో కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరదాం ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు గుండాల విలేజ్ అనే బోర్డు కనిపిస్తుంది. ఇదిగో కనిపిస్తుంది నా ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక 4 కిలోమీటర్స్ దూరంలో మనకు గుండాల అనే విలేజ్ వస్తుంది. సరే, చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో. Thank you.
రైతులు మరి పల్లి పంట కోసం పొలాన్ని సాగు చేస్తున్నారు స్ప్రింక్లర్ పైపులతోటి. మనం ఇక్కడ చూసినట్లయితే మరి గుండాల విలేజ్ కు చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే కల్మెంట్ వచ్చింది, ఇక్కడికి వెళ్ళి మరి కృష్ణా వాటర్ కిందికి పొలాలకు పంపిస్తారు అనమాట. మరి ఇక్కడ నుంచి చూసినట్లయితే మరి మరి మన గుండాల టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మనం ఈ టెంపుల్ని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అతి ప్రాచీనమైన టెంపుల్. మనం చుట్టుపక్కల టెంపుల్ బయట చూసినట్లయితే మనకు ఆ గోడ ప్రహరీ గోడ ఉంటాయి కదా, అతి పురాతనమైనది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్లయితే స్వామివారి టెంపుల్ ముందర చాలా పెద్ద చెట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ నాగర్కర్నూలు డిస్టిక్ వెల్దండ మండలం గుండాల విలేజ్లో శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువుదీరారు. ఇక్కడ స్వామివారిని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మొదట ద్వారంగా మరి స్వామివారు శివపార్వతులు మనకు దర్శనమిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి రథోత్సవాన్ని ఉంచుతారు అన్నమాట. ఇక్కడ మరి ఇక్కడ ఎదురుగా చూసినట్లయితే స్వామివారి శివపార్వతులు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కొంచెం ముందుకు వెళితే ఇక్కడ మనకు ఏడు గుండాలు ఉంటాయి. మరి ఏడు గుండాలలో మరి స్నానం చేసినట్లయితే మరి మనకు ఏమైనా పాపాలు ఉంటే ఇక్కడ తొలగిపోతాయి అన్నమాట. ప్రస్తుతానికి మనకు వాడుకల్లో ఒకే గుండమే ఉందన్నమాట. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే ఫస్ట్ ఈ కొన్నెల్లోకి వచ్చి ఇక్కడ మరి కాళ్ళు చేతులు స్నానం చేస్తారనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందే. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన గుండం అనమాట. ఇక్కడ దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ మహాపుణ్యక్షేత్రాన్ని. మరి ప్రస్తుతానికి మనకు వాడుకల్లో మరి ఒకటే గుండం మనకు వాడుకలో ఉందన్నమాట. మిగతావన్నీ మరి మరి ఇక్కడ ఈ శివలింగాన్ని సాక్షాత్తు మరి శ్రీరామచంద్రుడే నిర్మించడని చెప్పబడుతున్నది పురాణ కాలంలో. ఈ గుండంలో స్నానం చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని, అదేవిధంగా మనకు శ్రీ సాక్షాత్తు శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి మనకు మన యొక్క కోరికల్ని మనకు నిర్వర్తిస్తాడని. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కోనేరు చాలా పెద్దగా ఉంది, చాలా ప్రశాంతమైన వాతావరణంలో. ఇక్కడ చూసినట్లయితే మనము మనకు ఏడు గుండాలు అని చెప్పుకున్నాం కదా, అందులో మరి వెనుక బ్యాక్ సైడ్లో కొన్ని ఆరు గుండాలు ఉంటాయి. సరే చూద్దాం పదండి ఎలా ఉందో. ప్రస్తుతానికి ఇవి వాడకల్లో లేవన్నమాట. చాలామంది ఇందులో వ్యర్థ పదార్థాలను పడేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కోనేరు, ఇది రెండో కోనేరు అనమాట. ఒక లాంగ్లో కనిపించండి, మూడు నాలుగు ఐదు ఉంటాయి. ఒక కోనేరు మాత్రము రోడ్డు విస్తీర్ణంలో పైకెళ్ళి మన కడిలేసి రోడ్ వేయడం జరిగింది. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కోనేరు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మరి గర్భగుడి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొన్నేరులో చాలా వ్యర్థ పదార్థాలు. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్స్ మాకు కలవడం జరిగింది. మరి వారితో నేను మాట్లాడడం జరుగుతుంది. మరి వీళ్ళు నాతో పాటు ఆరు ఏడు తర్వాత చదువుకున్నారంట, కానీ నాకు అంత గుర్తు రావడం లేదు. సో మాట్లాడే చాలా చక్కగా మాట్లాడారు. మనము ఎంట్రెన్స్ చూసినట్లయితే శివపార్వతులు మనకు కనిపించడం జరుగుతుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకు లోపలికి వెళ్ళినట్లయితే పక్కనే మనకు ఒక ఆలయం కనిపిస్తుంది, వీరభద్రస్వామి ఆలయం. సరే చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మీద అయితే మనం గర్భగుడి ఆలయంలోకి అయితే వచ్చేసాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మధ్యాహ్నం పూట కదా ఫ్రెండ్స్, గుడికి తాళం వేసి ఉంది. అయినా ఇక్కడ ఈ ప్రహరీ గోడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రాచీనమైనదో. మరి ఎంకడికి ఎప్పుడో కట్టేశారు, పురాతన కాలమైంది. ఇప్పుడు మనం వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్తున్నాము. వీరభద్ర స్వామి మరి దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఎంతో ప్రాచీనమైన టెంపుల్ ఇది. పూర్వము శ్రీరామచంద్రుడు ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని మరి మనకు పురాణంలో ఉంది. మనకు చాలామంది అంటుంటారు ఫ్రెండ్స్ శివనాజ్ఞ లేనిదే చీమైన కదలదని. మరి అదేవిధంగా మరి నేను ఒక కోరిక కోరాను ఇంతకుముందుకు,
కానీ ఇక్కడ నాకు చాలా అనుకున్నట్టు జరిగింది. మనం ఇక్కడ సో మనమైతే గర్భగుడి లోపలికి వెళ్దామని చూసాం, కానీ ఇక్కడ మధ్యాహ్నం కాబట్టి ఇక్కడ తాళం వేసుకొని పోయారు. సాయంత్రం పూట ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ ఓపెన్ ఉంటుంది. మరి మావాడు కెమెరా పెట్టి లోపలికి వెళ్ళి తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంత ప్రాచీనమైన పురాతనమైన టెంపుల్, ఇక్కడ స్తంభాలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రాచీనమైనది, లోపలికి అనుమతి లేదంట. సో మొత్తం మీద అయితే మనకు శివపార్వతుల దర్శనం అయితే జరిగింది. ఇక్కడ తాళం వేసి ఉన్నా సరే, పూజారి లేకున్నా సరే కానీ దర్శనం అయితే జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శివలింగము మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. మరి ఈ శివలింగము చాలా ప్రాచీనమైనది, అతి శక్తివంతమైన శివలింగంగా ఇక్కడ ప్రజలు భావిస్తారు. అదేవిధంగా మనం అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చాము, కానీ ఇక్కడ కూడా తాళాలు వేసి ఉన్నాయి. సో ఏదైతే ఏంది, మనకు అమ్మవారి ఆశీస్సులు ఉంటే చాలు కాబట్టి మనం బయటకెళ్ళి మొక్కుకోవడం జరుగుతుంది. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ధ్వజసి శివలింగాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ శివలింగాలను మనము దర్శించుకున్నట్లయితే మన కోరికలు మనలో మంచి జరుగుతుందని మన ఇక్కడ ప్రజల విశ్వాసం, నమ్మకం. అతి పురాతనమైన శివలింగాలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ జరిగినట్లయితే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈ ప్రాచీనమైన ఈ ప్రహరి కూడా చూసినట్లయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నవగ్రహాలు కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాచీనమైన ఆంజనేయ స్వామి మనకు చెండూర అవతారంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ శివలింగాలు చూసినట్లయితే అతి ప్రాచీనమైన పురాతనమైన శివలింగాలుగా ఇక్కడ ప్రజలు మనకు చెప్తూ ఉంటారు. మరి ఈ శివలింగాలు చాలా ప్రతిష్ఠిగాంచినవిగా మరి మన ప్రజల యొక్క నమ్మకము. మరి అదేవిధంగా ఇక్కడ స్వామివారి శిఖరం, నందులు చాలా చాలా చక్కగా ఉన్నాయి చూడనిక. ఇక్కడ చూసినట్లయితే వీరభద్ర స్వామి టెంపుల్, అదే నేను ఇక్కడ శివుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నేను శ్రద్ధ తీర్చుకోవడం జరుగుతుంది. చాలా చల్లటి వాతావరణం ఉంది ఇక్కడ. మరి కాసేపు ఇక్కడ కూర్చుంటే చాలా మంచిగా ఉంది. మరి ఇక్కడ చెట్లు చూడండి, చాలా ప్రకృతి చాలా చల్లగా ఉంది. చుట్టూ పక్కల మొత్తం చెట్లు, చాలా పచ్చగా పచ్చటి వాతావరణంలో ఇక్కడ శివుడు మనకు కొలువు తీరాడన్నమాట. మరి ఎటు చూసినా మరి పచ్చటి వాతావరణం. మరి ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ మా కారే ఉంది, మా ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు, నాకు సహాయపడ్డానికి థ్యాంక్స్. ఇక్కడ మరి అదేవిధంగా ఇక్కడ మనకు నాగుల పంచమి రోజు ఇక్కడ పూజ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం బయటకు వచ్చి చూసినట్లయితే మరి మనకు దేవాలయ ప్రహరి కూడా చాలా పురాతనమైనది. అదేవిధంగా మరి మేము ఇక్కడ దేవాలయం గురించి మరి చర్చించుకోవడం జరుగుతుంది. నేను మా ఫ్రెండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రథోత్సవం జరుగుతుంది అనమాట. చుట్టుప్రక్కల ఇక్కడ నుండి సిరిసనగండ్లకి వెళ్ళే దారి కూడా ఉంటుంది అనమాట, మెయిన్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎదుటి వాడిని మోసం చేయడం, ముంచడం చేసే మనకు ఇది మనకు కాకుండా మన పిల్లలకైనా జరుగుతుంది, తప్పు జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏంటంటే ఒకరి కడుపు కొట్టడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఏదన్నా మనకు మన దగ్గర రూపాయి ఉంటే 10 రూపాయలు ఉన్నా సరే మనమే ఉండాలి, కానీ వేరే దగ్గర పైసలు మనము ముంచి తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నన్ను చాలామంది ముంచారు, అట్లా మీరు కూడా మన పక్కన కూడా చాలా ముంచే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. జనాలు అతిగా నమ్మించి ముంచే వాళ్ళు కంపల్సరీ ఉంటారు, వాళ్ళకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇది నా 2వ వీడియో ఫ్రెండ్స్. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చినట్టయితే మరి స్వామివారిని దర్శించుకొని వనభోజనాలు చేస్తున్నారు. మరి మొత్తం మీద మన గుండాల ట్రిప్ మరి విజయవంతంగా కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. ముందు ముందు మరిన్ని వీడియోలు చేయాలంటే మరి మీరు నాకు సహకరించాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.